यूथ मैं एपड़ना पोलिटल मीटिंग कटकना विलेजना क्वेश्चन पेक मंत्रो मीटिंग पेकुना मरी शंकुस्थापन पेकुना अभिवृद्धि पर्व मैं एपड़क बिजी बिजी उ मैं शेड्यूल पार्टी परम का पार्टी मरी मन उद्यम मोदी तेलंगा कष्ट मैं तेलंगापी वरक मरी मन को मुख्य मन युवक मन वेदी ये एलक्षन वा ये कार्यक्रम मैं युवक पात्र लेनी मैं ये प्रोग्रम इप्ड वरक मैं निर्वे मैं ये मध्यकाल मैं बिजील पड़े मैं निजा वास्तव में युवक मन कोई अश्रद्ध चूपनाट वास्तव में यह दिन मन अंदर क्षमता अवसर उ मैं इन रोजल मैं वार मन एना दी टोर्नमेंट वारे एनो को वाल व्यक्तिगत एदो आस्तो एदो पे वालों एदो बिजनेस इंकदेनो इंक दी रु टेंपररी वाले मंच गेम्स पेवाले पार्टी बोतकोवाले ऊर्जा युवत इंपारटेंस ऊर मंच उवाले ग्रामा शुभ्रुवने वाल ప్రధానమైన కోరిక తప్ప వాళ్ళకి వేరే ఆశలు గాని వేరే ఇంకా వేరే ఏది ఉండదు. దుబ్బాక నియోజకవర్గంలో మిడిదొడ్డిలో కాలు పెట్టగానే మట్టి పరిమళం ఎలా వస్తుందో ఇక్కడ ఉన్న ఆటగాళ్ళ సామర్థ్యం కూడా మనకు అట్లాగే కండ్లకు కనిపించినట్టుగా కనిపిస్తుంది. ఎందుకంటే మిడిదొడ్డి క్రికెటే గాని వాలీబాలే గాని ఖోఖోనే గాని అంటే ఏ ఆట చూసినా కూడా ఇక్కడ టోర్నమెంట్లు పెట్టిన చరిత్ర, గెలిచినటువంటి చరిత్ర, ప్రతిభను చూపించినటువంటి చరిత్ర ఉంది. అట్లాంటి ఈ ఆట ఆటలో ఉన్నటువంటి క్రీడాకారుల ప్రతిభను బయటతీసినటువంటి ఒక డైనమిక్ వ్యక్తి ఉన్నాడు. అతను మీ అందరికీ తెలిసిన వ్యక్తే. అతని పేరు తోట కమలాకర్ రెడ్డి. వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అన్న నమస్తే. నమస్తే అన్న. క్రికెటే కానీ వాలీబాలే కానీ ఇంకా ఈ ఆటలలో ఉన్న ప్రతిభను బయటతీసే ప్రయత్నంలో చాలా రోజులుగా క్రికెట్ టోర్నమెంట్ నడిపిస్తున్నారు మీరు. అసలు మీకు క్రికెట్ ఆడొస్తుందా లేదంటే ప్లేయర్ అయినా అనుభవం ఉందా ఏంది, ఎందుకు ఈ ప్రయత్నం చేస్తారు? యాక్చువల్గా క్రికెట్ అంత పెద్ద సామర్థ్యం ఉన్న ప్లేయర్ని కాదు, క్రికెట్లో అనుభవం ఉంది, క్రికెట్ ఆడొస్తుంది. ఐఎమ్ఏ వాలీబాల్ ప్లేయర్. నేను మెదక్ జిల్లా తరఫున 2002 2003 ఈ 2 సంవత్సరాలకు మెదక్ జిల్లా ఉమ్మడి మెదక్ జిల్లా తరఫున నేను వాలీబాల్ కెప్టెన్గా ఇంటర్ డిస్టిక్ ఇంటర్ స్టేట్లో కూడా ఆడిన. దాని తర్వాత 2 సార్లు బాల్ బ్యాడ్మింటన్లో కూడా ఆడిన. నేను ఒక క్రీడాకారుని కానీ క్రికెట్ అంత ప్రావీణ్యత లేదు. రెండోది గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి క్రీడాకారులు, పట్టణ ప్రాంతాల్లో ఉన్నటువంటి క్రీడాకారులు వీళ్ళిద్దరి మధ్యలో చాలా వ్యత్యాసం ఉంటుంది. ఇప్పుడు ఫిజిక్ చూసుకుంటే గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి క్రీడాకారులు క్రీడలో అద్భుతమైనటువంటి నైపుణ్యం ఉంటుంది. కాకపోతే ఒకటి ఏంటంటే సరైనటువంటి కోచింగ్ వాళ్ళకు చెప్పేవాళ్ళు లేక, సరైనటువంటి కోచింగ్ లేక, సరైనటువంటి ఆట వస్తువులు లేక కొంత ఆటలో నైపుణ్యత చూపించేటువంటి అవకాశం ఉండదు. కానీ ఓవరాల్గా ఎండ్ ఆఫ్ ది డే ఇలా నేషనల్స్ ఆడే వాళ్ళు కానీ లేకపోతే స్టేట్లో ఆడేట వాళ్ళు కానీ ఇంటర్ డిస్టిక్లో ఆడేట వాళ్ళు అందరూ కూడా గ్రామీణ ప్రాంతం నుంచే వచ్చి ఆడుతుంటారు. దాంట్లో మిరన్నట్టుగా మిరుదొడ్డిలో ఒక ప్రత్యేకమైనటువంటి విశిష్టత ఉన్నది. ఇక్కడ ఈ మట్టి నుంచి, ఈ గడ్డ నుంచి నేషనల్స్ ఆడినటువంటి క్రీడాకారులు చిన్న చిన్న కుటుంబాల నుంచి, అంటే వాస్తవానికి వేసుకోవడానికి బట్టలు వేసుకోవడానికి చెప్పులు లేనటువంటి కుటుంబాల నుంచి వచ్చి కూడా మన ఆంధ్రప్రదేశ్ తరపు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ తరపున కూడా ఆడినటువంటి క్రీడాకారులు, కెప్టెన్గా కొనసాగినటువంటి క్రీడాకారులు, అందరూ రామచంద్రం అట్లాంటి క్రీడాకారులు చాలామంది ఉన్నారు. ఇక్కడ ఉద్యమాలతో పాటు క్రీడల్లో కూడా అద్భుతమైనటువంటి స్ఫూర్తిని కనబరిచినటువంటి చరిత్ర ఈ మిరుదొడ్డి ప్రాంతానికి ఉన్నది. దానికి తోడ్పాటుగా ఈరోజు కొత్త ప్రభాకర్ రెడ్డి గారు అద్భుతమైనటువంటి కార్యక్రమం, గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి క్రీడను వెలికితీసి వాళ్ళకు ఒక నూతన ఉత్సాహాన్ని నింపి వాళ్ళు కూడా నేషనల్స్ ఆడడానికి ఒక తోడ్పాటుగా ఈరోజు దుబ్బాక నియోజకవర్గం అంటేనే ఇదొక గ్రామీణ వాతావరణం ఉన్నటువంటి వ్యవసాయ కుటుంబాలు ఉన్నటువంటి ప్రాంతం. ఇక్కడ అద్భుతమైనటువంటి క్రీడాకారులు ఉన్నప్పటికీ కూడా సరైనటువంటి వసతులు లేక వెనుకబడినటువంటి ఈ సందర్భంలో సరైనటువంటి సమయంలో సరైనటువంటి నిర్ణయం తీసుకుని ఒక పెద్ద కార్యక్రమం ఇది. ఇది 1-2 రోజులు జరిగేటువంటి కార్యక్రమం కాదు, సుమారు నాకు తెలిసి ఒక 20 నుంచి 40 రోజుల వరకు నడిచేటువంటి కార్యక్రమం. ఈ 8 మండలాల నుంచి, ప్రతి మండలం నుంచి కూడా మారుమూల ప్రాంతాల నుంచి కూడా టీమ్స్ వచ్చి ఈరోజు క్రీడల్లో ఉత్సాహవంతంగా యువకులందరూ కూడా పాల్గొనేటువంటి పరిస్థితిని కొత్త ప్రభాకర్ రెడ్డి గారు తీసుకొచ్చారు. నిజంగా అద్భుతం. ఎందుకంటే ఇట్లాంటి ఆలోచన రావడమే ఒక గొప్ప విషయం. చాలామంది చాలా రకాల రాజకీయాల్లో బిజీగా ఉన్నప్పటికీ కూడా యువకుల్లో అది ముఖ్యంగా ఈ దుబ్బాక లాంటి మారుమూల ప్రాంతం నుంచి వచ్చేటువంటి యువకులకు ఉత్సాహాన్ని నింపే విధంగా వాళ్లకు క్రీడా సామాగ్రిని కూడా తన సొంత ఖర్చులతో అందించి వాళ్లకు భోజన వసతులు కూడా ఏర్పాటు చేసి వాళ్లకు ఆడడానికి గ్రౌండ్, దీనికి మీ వంతుకు ఏ విధంగా సహాయం చేస్తారు? 100%
దాదాపు మేమేమైనా సాయం చేద్దామంటే కూడా అవకాశం లేకుండా చేసాడు కొత్త ప్రభాకర్ రెడ్డి గారు. ఎందుకంటే అన్ని తానే సమకూర్చుండు. ఏమన్నా అవకాశం ఇస్తే అన్న ఏదన్నా అవకాశం ఇచ్చి అన్నకు తెలియకుండా తమ్ముడు లేదని అడిగితే నేను 100% సహకరిస్తా. ఎందుకంటే ఇప్పటికైతే దాదాపు కుర్చీలతో సహా టెంట్తో సహా మంచినీళ్ళ బాటిల్ని కూడా కొత్త ప్రభాకర్ రెడ్డి గారే సపోర్ట్ చేస్తున్నారు. ఇంకేదైనా మిగిలిపోయింది అని చెప్పేసి ఎంసీఏ నా దృష్టికి కనుక తీసుకొస్తే ఖచ్చితంగా ఆ మిగిలిపోయిన అవకాశాన్ని ఒక అవకాశంగా భావించి పూర్తి చేస్తా. ఇక్కడ మరికొద్దమంది క్రీడా అభిమానులు ఉన్నారు. అసలు ఏంటి ఏం కథ? నిజంగా మిడిదొడ్డి వస్తేనే మట్టి పరిమళం వచ్చినట్టుగా ఆటల సౌందర్యం ఆటల సొగస్తనం మనకు అనిపిస్తుంటుంది. అలాంటి మిడిదొడ్డిలో ఇంకొద్దిగా మాట్లాడే ప్రయత్నం చేస్తాం. చెప్పన్నా ఎట్లా ఉంది పరిస్థితి? అలా బాగుంది. ఇప్పుడైతే అంటే ఎంతమంది 64 టీంలు ఏమో వచ్చినాయి కదా? అవునన్నా 64 వందల మందిని ఎట్లా ఆర్గనైజ్ చేస్తారు? ఎట్లా ఒక దగ్గర నిలబెట్టి? అంటే ఇంతకుముందు మేము ఒక 8-9 టోర్నమెంట్ చేసిన ఎక్స్పీరియన్స్ ఉంది మాకు. సూపర్. మా జూనియర్స్ కానీ లేకపోతే మా సీనియర్స్ కానీ మాకు స్టార్టింగ్ నుంచి క్రీడలలో ప్రతి విషయాల్లో వాళ్ళని చూసుకుంటూ మేము పెరిగిన వాళ్ళం ఇక్కడ మిడిదొడ్డిలో. కాబట్టి మాకు ఆర్గనైజింగ్ అనేది చాలా సులభం అనిపిస్తుంది, సింపుల్ అనిపిస్తుంది. చాలా మందికి కష్టమైన పని మీకు సులభం? మాకు సులభం అనిపిస్తుంది. మిడిదొడ్డి అంటేనే అది ఓకే రైట్. మొత్తం మీద ఏది ఎన్ని టీంలు వస్తున్నాయి, ఎన్ని టీంలు గెలవబోతున్నాయి? మొత్తం 64 టీంలు వచ్చినాయన్న. ఇంకా కూడా పెరిగే ఛాన్సెస్ ఉంటుంది, ఎందుకంటే మేము ఇంకా క్లోజ్ చేయలేదు ఒకటి. ఇంకోటి ఏంటంటే మాకు ఎంపీ గారు మంచి సహకారం ఇచ్చి వచ్చిన ప్రతి టీంకు కూడా టీషర్ట్స్ ఇస్తా అని చెప్పేసి ఒక వాగ్దానం చేసిండు, అలాగే ఇచ్చిండు. ఓకే. టీమ్ స్పిరిట్ చూపించుకోవడానికి ఒకటి, ప్లస్ ఇంకొకటి ఏంటంటే క్రికెట్ అంటే 11 మెంబర్స్ ఆడతారు కాబట్టి వస్తే వాళ్ళకు కూడా ఒక జోష్ఫుల్ ఉంటుంది. ఏదైనా వాలీబాల్ అయినా క్రికెట్ అయినా ఏదైనా అలా అనిపిస్తాయి కాబట్టి క్రికెట్కి ఎక్కువ మాకు ఇస్తారు. యూత్ అంటే ఎంతవరకు ఏజ్ లిమిట్ ఉంది? ఏజ్ లిమిట్ అంటే మనకు 18 నుంచి 45 వరకు. 18 నుంచి 45 వరకు. ఓకే. అంటే దీనికి క్రికెట్లో ఏదైనా లిమిట్ లేదు. ఆసక్తి గల క్రీడాకారులందరికీ ఏజ్ ఉన్నా లేకున్నా సరే కానీ క్రికెట్ మీద మోజుండి క్రికెట్ ఆడతా ఎంత ఏజ్లో అయిన వారికి కూడా మనకు ఏజ్ లిమిట్ ఏం లేదు. ఏంటి పరిస్థితి ఎట్లా ఉంది ఇక్కడ? చాలా మంచిగా ఉంది. ఇప్పటివరకు నాయకులను చూసినాం కానీ అందరు నాయకులు యూత్ని రెచ్చగొట్టి వాళ్ళ పబ్బం కడుపునట్లని చూసినాము. కాకపోతే కేపీఆర్ అనే వ్యక్తి ఆయన యూత్ని ఎంకరేజ్ చేసే విధంగా ఒక టోర్నమెంట్ కండక్ట్ చేయడం, పిల్లలకి ఇంకా స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ గురించి ఏమైనా ఇన్స్టిట్యూట్స్ ఇది చేస్తా అని చెప్పేసి చెప్పడం చాలా సంతోషించాల్సిన విషయం. ఇంకోటి ఏంటంటే ఆయన పిల్లలు ఏ కార్యక్రమంలోనైనా ఏ విషయమైనా అడిగినప్పుడు కూడా ఆయన పూర్తి సహకారం అందిస్తున్నారు. ఇట్లాంటి లీడర్ మనకు ఎంతైనా మనకు అవసరం మన తెలంగాణలో, స్పెషల్గా ఈ రూరల్ ఏరియాలో, ఈ దుబ్బాక రూరల్ ఏరియాలో ఇట్లాంటి లీడర్ మనకు దొరకడం మన అదృష్టం. కాబట్టి కొత్త ప్రభాకర్ రెడ్డి గారు వచ్చారు కదా, ఇవాళ వచ్చారు. ఆయన సమక్షంలోనే ప్రోగ్రామ్ స్టార్ట్ అయింది, ఇనాగరేషన్ చేశారు. ఇక్కడ వచ్చి ఫస్ట్ మ్యాచ్ కి టాస్ వేయడం జరిగింది. ఆయన్నే నాకు తెలిసి మొత్తం ఆయన్నే చూస్తున్నారు ఈ ప్రోగ్రామ్. ఈ ప్రోగ్రామ్ లో ఒక్క రూపాయి కూడా వేరే వాళ్ళు చేయకుండా ఆయన్నే అందరికి సహకారం చేస్తున్నారు. ప్లస్ ఇక్కడ ఫుడ్ కానీ అవును భోజనం కూడా ఉచితమే. ఉచితం. యూత్ వాళ్ళకి సహకారం చేస్తున్నాయన్న. అంటే ఈ ప్రోగ్రామ్ ఇది ఫస్ట్ టైమా మీకు ఇంతమంది ఏమైనా చేశారు? ఆల్రెడీ ఇలాంటి ప్రోగ్రామ్స్ మా మిడిదొడ్డిలో ఎక్కువ చేసినాము. మా మిడిదొడ్డిలో మిడిదొడ్డి అంటేనే ఫస్ట్ క్రీడలకు పుట్టినలా ఉంటుంది. వాలీబాల్ కానీ, కబడ్డీ కానీ, ఖోఖో కానీ, క్రికెట్ కానీ అన్ని ప్రతి క్రీడలకు మిడిదొడ్డి అంటే ఒక పేరు ఉంటుంది. ఉమ్మడి మేడ జిల్లాలో మిడిదొడ్డి అంటే ఒక మంచి పేరు ఉంటుంది క్రీడల విషయంలో. కేపీఆర్ గారి సహకారంతో టోర్నమెంట్ పెడుతున్నాం కాబట్టి కేపీఆర్ గారు మాకు అన్ని రకాలుగా ఈ గ్రౌండ్ కానీ, టీషర్ట్స్ కానీ, ప్లస్ కప్ కానీ, మనీ ప్రైజ్ కానీ మొత్తం టోటల్ కేపీఆర్ గారే ఇస్తుంది మాకు. కాబట్టి కేపీఆర్ గారు ఇంత మంచి సహకారం చేసినాం, ఇంతమంది చేసినప్పుడు యూత్లో ఉన్న ఒక ఉత్సాహం వస్తుంటుంది. ఎందుకంటే ఒక మనీ ప్రైజ్ ఇవ్వడం కానీ లేకపోతే అందరిని ఒక యూత్ అందరు ఒక దగ్గర ఒక ఉమ్మడి ఒక కుటుంబంలాగా ఎన్ని మ్యాచ్లు పెట్టాలని డిసైడ్ చేస్తూ వాళ్ళకి ముందు ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఆర్గనైజ్ చేస్తాం. ఆర్గనైజ్ అనేది చాలా కష్టమైన పని. చాలా కష్టమైన పని ఎందుకంటే చాలా మందిని కన్విన్స్ చేయాలి, అట్ ది సేమ్ టైం ఎలాంటి ఇష్యూస్ లేకుండా చూసుకోవాలి, ఇక్కడే ఉండాలి. ఏదైనా ఎన్ని సమస్యలు వచ్చినా చెప్పగలగాలి. ఇది ఎట్లా మీరు దీనిలో ఎంతవరకు సక్సెస్ అయ్యారు? ఈరోజే మొదటి రోజు కదా కాబట్టి ఇంకా సమస్యలు ఏం రాలేదు. రేపు ఏవి రాకుండా చూసుకుంటాం. గతంలో మీకు అనుభవం ఉందా? ఉంది. ఓకే. మొత్తం మీద ఈ ప్రోగ్రామ్ చేయడానికి ఈ టైంలో ఎందుకు డిజైన్ చేశారు? ఈ ప్రోగ్రామ్ చేయడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే సంక్రాంతి హాలిడేస్ వస్తున్నాయి కదా, యువకులందరూ పట్టణాల్లో అక్కడక్కడ స్థిరపడిన వాళ్ళు దీనివల్ల కలుసుకోవడానికి వీలుంటుందన్న ఉద్దేశంతో ఈ యొక్క టోర్నమెంట్ నిర్వహించడం జరిగింది. అంటే అందరు వస్తారా? కంపల్సరీ అందరు వస్తారు.
మాతో పాటు మా సీనియర్లు కూడా వస్తున్నారు మా అంటే మొత్తం మీద దుబ్బాక నియోజకవర్గంలో మిడిదొడ్డి ఆటలకు ఫేమస్ కబడ్డీ కానీ ఖోఖో కానీ క్రికెట్ కానీ వాలీబాల్ కానీ వాలీబాల్ కూడానా ఓకే రైట్ ఈ ఈ టోర్నమెంట్ రెగ్యులర్గా కొనసాగుతూనే ఉంటాయి ఇప్పటివరకు ఏది ఫేవరెట్ క్రికెట్లో దుబ్బాక నియోజకవర్గంలో అయితే చేయుంటా ఉంది మాది ఉన్నది దుబ్బాక కూడా దుబ్బా ఈసారి ఏది గెలవబోతుంది చూడాలి ఈసారి అన్నీ గట్టినే ఉన్నాయి దాంతో పాటు చేగుంట దుబ్బాక ఇంకా ఉన్నాయి టీంలు చాలా టఫ్ టీంలే ఉన్నాయి ఓకే ఇక్కడికి వచ్చే యూత్ పిల్లలకి ముఖ్యంగా క్రికెట్ అభిమానులకి ఏం చెప్పాలనుకుంటారు దీని చూస్తూ ఎట్లాంటి గొడవలు లేకుండా చూసి ఎంజాయ్ చేసి మన ఎంసీఏకు మంచి పేరు తేవాలని కోరుకుంటున్నాను మొత్తం ఎన్ని రోజుల షెడ్యూల్ ఇది 16 రోజులు అనుకుంటున్నాం 16 రోజుల షెడ్యూల్